లేదు. మాణిక్యరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి ప్రత్యేక హోదా విషయాలు, అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ గౌరవం ఇచ్చారని, ఎందుకంటే మేము పబ్లిక్ అండ్ పాలిటిక్స్ శనివారం తీసుకుంటూ ఉంటాం, పబ్లిక్ వస్తుంటారు కాల్స్ చేస్తూ, అందరూ కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరితో ఆయన వెహికల్ని లోపలికి అనుమతించడం, మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసేలాంటి ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఇవ్వడం, ఇన్నాళ్ల పాటు మేము ఎన్ని రకాల గాయాలు తింటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత ప్రేమ చూపించారు అనేది విన్నాం. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు అది కాస్త రివర్స్ అయ్యి మాకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నారా అని స్పీకర్కి ఈరోజు లెటర్ వెళ్ళింది అంటే ఏంటి, అంటే మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? నమస్తే మేడం, మీకు కోటేశ్వరరావు గారికి, పెద్దలందరికి, వీక్షకులందరికీ. ఈరోజు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మెతక వైఖరి కాదు ప్రదర్శించింది. సాంప్రదాయాలకు కొంచెం గౌరవిద్దాము, ప్రతిపక్షాలకు కూడా విలువిద్దాము, అందరినీ శత్రువైనా సరే మనకి రాజకీయాల్లో శత్రువులు ఎవరు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతోటి ఆ రోజు మంత్రుల తర్వాత వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి మనం అంతా కూడా చూసాం. అదే క్రమంలో వాస్తవానికి ఆయన గేటు దగ్గర కూడా లోపలికి రావాల్సినటువంటి అవసరం లేదు, ఆయన నడుచుకుంటా సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే వస్తున్నారో ఆ విధంగానే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, కానీ లోపలికి వచ్చేటట్టుగా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అవహేళన చేయడానికి ఉపయోగించుకున్నారు, గొడవ చేయటానికే, లేకపోతే అవతల వాళ్ళని కన్ను గీటి రెచ్చగొట్టడానికే, వాళ్ళ భార్యని పిల్లల్ని దూషించడానికే ఉపయోగించుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్ గా, దాదాపు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఎట్లా గౌరవించాలి సభ్యుల్ని, కనీసం సభ్యుడు కదా, సభ్యుల్ని ఎట్లా గౌరవించాలనే ఉద్దేశంతో ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. ఏదో కొద్దిగిస్తే ఇల్లంతా తగలబెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కోటేశ్వరరావు గారు మాట్లాడారు చాలా క్లియర్ గా, ప్రతిపక్షం వేరు, ప్రతిపక్ష హోదా వేరు. అంటే రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షం ఉంటాయి, ఒక పార్టీకి ఇంకొక పార్టీ ప్రతిపక్షం ఉంటది, లేకపోతే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు, సిద్ధాంత పరంగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళని ప్రతిపక్షాలుగా చూసుకుంటా ఉంటారు. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలి అని అంటే 10% సీట్లు వచ్చి ఉండాలి. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పుడు దాంట్లో 10% సీట్లు వచ్చి ఉండాలి, అంటే 17 సీట్లన్నా మీకు వచ్చి ఉండాలి. అది రాజ్యాంగం చెబుతుంది, చట్టాలు చెబుతుంది. చట్టాలు చెప్పకపోతే మనం మాట్లాడటానికి లేదు కదా. అదే విధంగా పార్లమెంట్ లో కూడా ఉన్నటువంటి సీట్లు ఎన్నైతే ఉన్నాయో వాటిల్లో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్షం హోదా ఇస్తారు. ఇద్దరికి సమానమైనటువంటి సీట్లు వచ్చినందుకో ప్రతిపక్షాలకి, అప్పుడు వాటిల్లో ఎవరికి ఓట్లు శాతం ఎక్కువ వచ్చినాయనో, లేకపోతే అసెంబ్లీలో ఎవరికి ఎక్కువ సీనియారిటీ ఉందనో, అధికారాన్ని గతంలో ఎవరో ఉన్నారని ఇట్లా కొన్ని కోణాలు చూసి చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒక విచిత్రమైనటువంటి వాదన, అతనికి తెలుసు తెలియకని కాదు, అతని ఆలోచన విధానం అంతా కూడా ఒక నేరపూరితమైనటువంటి ఆలోచన విధానం. నేను ఇది సందర్భం అనేది చెబుతా ఉన్నా, గతంలో కూడా రాజ్యాంగంలో రాజధాని అనేది ప్రతి రాష్ట్రానికి ఒకటే ఉండాలి అని రాజ్యాంగంలో ఉంది. ఆయన ఏమంటాడు, 3 రాజధానులు ఉండకూడదు అని ఎక్కడ ఉందా అంటాడు. ఉండకూడదు ఎవడు రాస్తాడు, 3 రాజధానులు అనేది ఉండకూడదు అని ఎక్కడ ఉందా అంటాడు. ఒకటి ఉండాలి అని అంటే 3 ఉండకూడదా, 30 ఉండకూడదా అని అంటే 30 ఉండకూడదు అని ఎవరు రాయరు, 40 ఉండకూడదు అని రాయరు. ఓకే 3 ఉండకూడదు అని ఎవడు ఇలాంటి వాడు వచ్చిన తర్వాత అన్నాడు అనుకో, రేపు పొద్దున చట్ట సవరణ 3 ఉండకూడదు అని రాశారు అనుకో, 4 ఉండకూడదు అని ఇంకోవడం అంటారు తల మాసినాడు. అప్పుడు 4 మళ్ళీ ఒక చట్ట సవరణ చేస్తారా, 5 ఒక చట్ట సవరణ చేస్తారా? అది కాదు, దానికి ఒక లెక్క పెట్టారు రాజ్యాంగంలో. కొన్ని సూత్రాలు పెట్టిన తర్వాత, కొన్ని ఆర్టికల్స్ పెట్టిన తర్వాత దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు కూడా ఏమంటాడు ఆయన 10-11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఉండకూడదని ఎక్కడ ఉందా అని అంటాడు. 10% సీట్లు వస్తే ప్రత్యేకమైనటువంటి ప్రతిపక్ష హోదా ఉంటుంది అని చెప్పేసి చట్టం చెబుతుంది, సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఆ సాంప్రదాయం ప్రకారమే భారతదేశం మొత్తం కూడా ఫాలో అవుతా ఉంది, అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతా ఉన్నారు. ఈ విచిత్రమైనటువంటి వాదనని తీసుకొస్తాడు, 10 కనుక వస్తే 11 సీట్లు కనుక వస్తే ప్రతిపక్ష హోదా ఉండకూడదని ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంటుంది, ఎందుకుంటది? 10 వస్తే 10 రావాలని ఉంటుంది,
అంటే ఇప్పుడు ఇంకొక ఇంకొక ఇంకా నిన్న నిన్న మీ గొట్టుబాటి రవి గారు ఏదో అన్నట్టున్నారు, మీరంతా క్రికెట్ టీం కాదు రేపు వాలీబాల్ టీం అవుతుంది జాగ్రత్త అని చెప్పేసి. అంటే సరే, అంటే ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అంటే గనక టీం 11 మంది, ఆ తర్వాత షెటిల్ టీం కూడా అవుతుందండి, ఆ తర్వాత షెటిల్ ఆడుకునే టీం కూడా అవుతుంది. అది కాదు, నేనేమంటానంటే మేడం 35 మార్కులు రావాలి పాస్ కి, కాదు 5 మార్కులు వస్తే పాస్ కాకూడదు అని ఇక్కడ ఉందా అని అంటే ఏంటి దానికి అర్థం? అంటే తెంగరోడు అనుకోవాలా, తిక్కలోడు అనుకోవాలా, లేకపోతే వితండవాదం అనుకోవాలా, ఏమనుకోవాలి? అంటే మేబీ మేబీ 40% కాదండి, 40% ఉంది కాబట్టి మేబీ ఆయన అలా ఫీల్ అవుతుండొచ్చేమో ప్రతిపక్షంగా పర్సంటేజ్ వైస్ గా చూసుకోమని. ఇప్పుడు 100% ఉన్నాయి మేడం సీట్స్, 100% లో 40% గతంలో వాళ్ళకి వచ్చింది అనుకుందాం, 40% వస్తే 40% కంటే 39% వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓడిపోయినట్టే. అవును, 25% వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓడిపోయినట్టే. 18% వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓడిపోయినట్టే. ఉన్నటువంటి వచ్చినటువంటి శాతాలన్నింటిలో కల్లా 40% ఎక్కువ కాబట్టి 40% వాడు ముఖ్యమంత్రి అయ్యాడు. నిన్న రోజా అంటుంది లేకపోతే వీళ్ళు అంటారు, మాకు 40% వచ్చింది, తెలంగాణలో 40% వస్తే ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ ప్రధానమంత్రికి 40% వస్తే ప్రధాన బీజేపీకి 40% వస్తే ప్రధానమంత్రి అయ్యారు, మాకు 40% వస్తే మేము ఎందుకు కాదు, ఇదేమంటారు? అరతిక్కినవారవా లేకపోతే తిక్కినవారవా ఏంటి? అంటే ఇప్పుడు మాకు 40% వచ్చింది, 40% కంటే ఒక్క మాట మేడం, ఒక్క మాట, 40% కంటే 57% వచ్చింది ఇప్పుడు మాకు, 57% ఎక్కువ, 40% ఎక్కువ. అదే అంటే సెకండ్ ప్లేస్ లో కాదు, మీ తర్వాత సెకండ్ ప్లేస్ లో 40% తో ఉన్నాం కాబట్టి. అంటే మొన్న అసలు రోజా గారు మాట్లాడిన